ओम नमः शिवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय, ओम नमो आदित्याय च सोमाय मंगलाय बुधाय च गुरुशुक्र शनिभ्य च राहवे केतवे नमः। ओम शुक्लां भरद्र विष्णुं सजरणं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वे विघ्नोपशान्तये अगजानन पद्मार्कं गजानन मानसं अनेकदंतं भक्तानां एकदंतं पास्मये। नमस्ते अंडी, ऐम डॉक्टर लिंगेश्वर, ऐस्ट्रालजी अंड न्यूमरालजी। मी पेर एम लेटर तो पेरुंटे मी जीवितं तप्पकुंडा नेनु चेप्पिनट्टु उंडबोतुंदि, उंटुंदि, అద్భుతంగా అయితే ఉండదు, ఛాలెంజ్ చేస్తా. ఎం లెటర్లో ఉన్న వాళ్ళని 100 మంది తీసుకుంటే 99 మంది లైఫ్ పతనమే. నేను ఎంతో కొన్ని వేల మంది కరెక్షన్ ఇచ్చానండి, ఎందుకంటే ఎం లెటర్కి అధిపతి నెంబర్ 4, నెంబర్కి వాల్యూ నెంబర్ 4, నెంబర్ ఎం అనే అక్షరానికి అధిపతి రాహు. సో రాహు అంటే ఏం చేస్తాడు, నష్టాన్ని, కష్టాన్ని, ఇబ్బందుల్ని, బాధల్ని, అప్పుల్ని, ఆర్థిక ఇబ్బందుల్ని, లేకపోతే అనారోగ్యాన్ని, రిలేషన్షిప్లో ఫెయిల్యూర్స్ని, లేదా ఒక స్థిరమైన జీవితం లేకుండా, ఆయన పని, ఆయన డ్యూటీ అది. రాహు ఇన్కేస్ మీ యొక్క జన్మ జాతకంలో ఒకవేళ కేంద్రాధిపతి దోషాలు కానీ ఏదన్నా ఉన్నా కూడా ఇంకా పతనం అయిపోతారు. ఒకవేళ మీ జన్మ జాతకంలో పంచమాధిపతి దశ కానీ భాగ్యాధిపతి దశ కానీ ఉండి ఎలాంటి వీక్షణ యొక్క దృష్టి లేకుండా కనుక ఉంటే కొద్ది మేరకు బాగానే ఉంటుంది, కానీ ఇది కొద్ది రోజులు మాత్రమే. బికాస్ ఆఫ్ ఎం లెటర్ ఇస్ టూ డ్యామేజ్ లెటర్. 100 మందిలో 99 మందికి సమస్యలు ఎం లెటర్తో ఉన్నవాళ్ళు. ఒకళ్ళో ఇద్దరు సూపర్గా ఉంటారు, రిమైనింగ్ వాళ్ళ పీపుల్ అంతా కూడా ఇబ్బందే. మరి ఇబ్బంది అంటే ఎలా అండి, ప్రతి మనిషికి ఇబ్బంది ఉంటుంది, కానీ అతికి మించి ఉంటుంది వీళ్ళకి. తెలివితేటలు బాగుంటాయా? ఇప్పుడు ఎం లెటర్తో పుట్టిన వ్యక్తి ఒక 7వ తారీఖు పుట్టాడు అనుకుందాం, 7/16/25 ఈ తరగతి పుట్టి ఉంటే తన హైలీ ఇంటెలిజెంట్ పర్సన్, నాలెడ్జబుల్ పర్సన్, ఎందుకంటే 7వ నెంబర్కి అధిపతి కేతువు కదా. కానీ కేతువుని కమాండ్ చేస్తుంది ఎవరు ఇక్కడ, పేరు ఎమ్. ఇప్పుడు మీరు కానీ నేను కానీ ఎవరైనా అందరం పుడతాం, పుట్టిన దానికి భగవంతుడు డేట్ ఆఫ్ బర్త్ ఇస్తాడు, కానీ డేట్ ఆఫ్ బర్త్ నడిపించే శక్తి ఎవరికి ఉంటుంది, పేరు బలానికి ఉంటుంది. ఆ పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలానికి ఉంటుంది, పేరులో ఉన్న అర్థానికి ఉంటుంది, ఆ పేరును సంతకం చేసే విధానం వల్ల నీ లైఫ్ స్టైల్ మారుతుంది, నీ లైఫ్ డిసైడ్ అవుతుంది అని చెప్తుంది న్యూమరాలజీ. ఇప్పుడు మీకు ఒక, మీరు కర్కాటక రాశిలో పుట్టారండి, అష్టమ సేన్ జరుగుతుంది, ఇప్పుడు నీ పేరు ఎం లెటర్లో ఉంది, ఇంకా ఇంకా దీనస్థాయికి వెళ్ళిపోతారు. అలా కాకుండా మీ పేరు ఎం లెటర్లో ఉంది, కర్కాటక రాశిలో పుట్టారు మీరు, కానీ అదే ఎం పేరులో టోటల్ నెంబర్ కనుక మీ పుట్టిన తేదీ నెంబర్ వస్తే, లేదా నీ డే టు నెల సంవత్సరం వచ్చే డెస్టినీ నెంబర్ కనుక వస్తే తిరుగులేని సక్సెస్ చూడొచ్చు. బికాస్ ఆఫ్ ఎం లెటర్తో ఉన్న వాళ్ళకి తెలివితేటలు చాలా బాగుంటాయి, అందరినీ నమ్మేస్తారు, అందరినీ ఇష్టపడిపోతారు. ఒక 10 నిమిషాలు మాట్లాడితే సార్ మీకోసం నేను ప్రాణం ఇచ్చేస్తానే టైప్ అనమాట. కానీ ఏ నిర్ణయాన్ని సక్రమంగా తీసుకోలేరు, స్టాండర్డ్గా తీసుకోలేరు. ఎం లెటర్తో పేరున్న గుణగణాలు అయితే ఒకదం చెప్పాలంటే ఎంత మంచో అంత ఇబ్బందులు పాలవుతారు వీళ్ళు. వీళ్ళకు ఒక కమాండింగ్ పవర్, నాలెడ్జబుల్, నాలెడ్జ్ అనేది కమాండ్ చేసుకోవడానికి కానీ లేదు తీసుకునే నిర్ణయాలని ఒక స్థిరమైన నిర్ణయాలు తీసుకునే అంత సత్తా లేదు వీళ్ళకి, ఉండదు. పేరులో కనుక సంఖ్యాబలం మ్యాచ్ అయితే వాళ్ళకి ఏమండి, ఇంకో చిన్న మాట చెప్పాలి మీకు. ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ 2 పర్యాలు ప్రధానమంత్రికి చేశాడు, కానీ ప్రయోజనం ఏముంది, ఆయన ఎవరన్నా భారతదేశం గుర్తిస్తుంది అసలు, ఆయనకు ప్రముఖ స్థానం ఉందా, అంటే వెలుగుతూనే వెలిగినట్టుగా ఉంటారు కానీ జోష్ ఉండదు వాళ్ళకి. ఎందుకంటే ఎం లెటర్కి రాహు అనేవాడు సంఖ్యాబలంలో గనక పేరులో ఒక నెంబర్ ఎబిలిటీ కనుక ఉంటే వాళ్ళు తారాస్థాయికి ఎదుగుతారు, లేకపోతే ఎప్పుడూ సమస్యల్లో ఉండే అవకాశం ఉంటుంది. ఎం లెటర్తో పేరున్న వాళ్ళు ఇంటి పేరు గనక వి కానీ కే కానీ ఎస్ కానీ ఇలాంటి లెటర్స్ కనుక ఉంటే దయచేసి ఇంటి పేరు వాడొద్దండి, ఓన్లీ పేరు మాత్రం వాడండి. బట్ ఆ పేరులో కూడా మీ పుట్టిన తేదీ నెంబర్లో చూసుకోండి, అది ఎలా ఉండాలో చెప్తాను, మీరు నోట్ చేసుకోండి. మీ టోటల్ పేరులో వచ్చే నెంబర్స్ అన్నీ యాడ్ చేస్తే వచ్చే నెంబర్ మాత్రం 13, 16, 18, 21, 31, 12 రాకూడదండి. ఈ 6 డిజిట్స్ 60% ఉండకూడదు మీ పేరులో. ఏ అంటే 1, B అంటే 2, సి అంటే 3, D అంటే 4, ఈ అంటే 5, ఎఫ్ అంటే 8, జి అంటే 3, హెచ్ అంటే 5, ఐ అంటే 1, కే అంటే 2, ఎల్ అంటే 3, ఎం అంటే 4, ఎన్ అంటే 5, ఓ అంటే 7, పి అంటే 8, క్యూ అంటే 1, ఆర్ అంటే 2, ఎస్ అంటే 3, టి అంటే 4, యుఎన్ఆర్ఏ, విఎన్ఆర్ఏ, డబ్ల్యూఎన్ఆర్ఏ, ఎక్స్ అంటే 5, వై అంటే 1, జెడ్ అంటే 7 అండి.
విపరీతమైన డౌన్ఫాల్ అయ్యే అవకాశం ఉంటుంది. రాంగ్ నెంబర్ కనుక మీ పేర్లో ఉంటే చెక్ చేసుకోండి. ముఖ్యంగా ఎం లెటర్తో పేరున్న వాళ్ళకి డబ్బు సమస్యలు ఎక్కువగా ఉంటాయి, రిలేషన్ నిలబడకుండా ఉంటుంది, కొంతమందికి పెళ్ళిళ్ళు కావు, వీళ్ళు ఎక్కువ మంది సింహరాశిలో పుట్టుంటారు. సింహరాశి వాళ్ళకి మొండి పట్టుదల, నెంబర్ వన్ పొజిషన్ చేరుకోవాలి, ఆ లక్షణాలన్నీ ఎం లెటర్ వాళ్ళకు ఉంటాయి. కాంపిటేటివ్ స్పిరిట్ ఉంటుంది, ఎదుటి వ్యక్తిని ఈజీగా గెస్ చేస్తారు, అన్నీ ఉంటాయి. అన్నీ ఉన్న అల్లు నోట్లో సినిమాల మీ లైఫ్ ఉందంటే పేర్లో సంఖ్యాదోషం ఉంది. దాన్ని మీరు ఒక లెటర్ సరిచేసుకోవాలి. సరిచేసుకుని సంతకం ఇంప్లిమెంట్ చేసి వెళ్ళండి, అద్భుతమైన సక్సెస్ని చూడొచ్చు. దీన్ని న్యూమరాలజీ అంటారు. అలా ఎం లెటర్లో వాళ్ళు చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే మీకు కోటి సమస్యలున్నా విత్ ఇన్ డేస్లో చేయించి చూడొచ్చు అని చెప్తుంది న్యూమరాలజీ. ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.